हाय फ्रेंड्स, वेलकम टू आहाबले रुचि। ईरोज वीडियो एंत टेस्टी उड़े क्यारेट बीन्स फ्राई चूपिस्तुन्नानु अंडी। क्यारेट बीन्स फ्राई चपाती अलागे मन पप्पु सांबार रसम चेसुकुंटाम कदा, अप्पुडु कूडा इदी साइड डिश चाला बागुंटुंदी। क्यारेट बीन्स फ्राई इप्पुडु चेसे विधंगा काकुंडा ओकसारी इला चेसि चूडंडी, पिल्ललु कूडा बागा इष्टंगा तिंटारंडी। अलागे बीन्स क्यारेट हेल्त कूडा चाला मंचिदी, तप्पकुंडा ఈ క్యారెట్ ఫ్రైని ఒకసారి మీరు కూడా ట్రై చేసింది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా। ప్లే చేయకుండా ఈ తయారీ విధానం చూసేద్దాం। ముందుగా ఇక్కడ లేతగా ఉన్న బీన్స్ ని ఒక పావు కిలో తీసుకున్నానండి, ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి। అలాగే క్యారెట్ ని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను। ఇది వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి 2 క్యారెట్స్, ఇవి 250 గ్రామ్స్ అండి। వీటిని నేను ఇక్కడ స్టీమ్ కుకింగ్ చేస్తున్నానండి, అందుకోసం ఇక్కడ నీళ్లు పోసి అడుగున పైన స్టీమ్ కుకింగ్ కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను। ఇలా హోల్స్ ఉంటే మన ముక్కలు తొందరగా ఉడుకుతాయి కదా, అందుకని ఇలాంటి గిన్నె తీసుకున్నాను। ఇప్పుడు దీని మీద కూరగాయ ముక్కలు వేసుకోవాలి। మీరు లేదు అంటే మామూలుగా కుక్కర్లో అయితే ఒక విజిల్ రానిచ్చి వాటర్ వేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది, అలా కూడా ఉడికించుకోవచ్చు। ఇలా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి స్టీమ్ కుకింగ్ చేయడం వల్ల, అందుకే నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ లోపల ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 6 నుంచి 7 ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి। ఇలా కోర్స్గా పట్టుకోవాలండి, కొంచెం చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా పౌడర్ పట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి। ఇలా అయితే తొందరగానే ఉడుకుతుందండి, ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది। చూసారు కదా ఇక్కడ ముక్కలు మెత్తగా అయిపోయాయి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఈ పక్కన పెట్టుకొని కొంచెం చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి। ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి, ఇట్లా ఎండుమిర్చిని తుంచి వేసుకోండి। ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి। అలాగే దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర కూడా చిటపటలాడాక అందులో 2 టీ స్పూన్ల పచ్చనిపప్పుని వేసుకోండి। పచ్చనిపప్పు అలాగే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। దీనిలోనే కొంచెం కరేపాకు వేసి ఫ్రై చేసుకోండి। ఇక్కడ ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా తీసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి। ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి, ఇలా ఉల్లిపాయని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుందండి, వెల్లుల్లి వేశాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి। వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి। నేను ఇందాక ఏమీ వేయలేదు కదండి, అందుకని ఇప్పుడే వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు। మీరు మామూలుగా ఉడికించుకున్నట్లయితే నీళ్ళలో దానిలో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు ముక్కల్ని। ఇలా వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి। కొబ్బరి పొడి వేశాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। కొబ్బరి పొడి వేశాక 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకు ఎప్పుడైనా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి వేసాం కదా। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి, లేదంటే మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు। కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి। కారం అంతా బాగా కలిసిపోయాక దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇది చపాతీ అలాగే ఉప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది। మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।